గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎడపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో స్థానిక ఎస్ఐ రామనాయుడు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలతో పాటు చెత్తా చెదారాన్ని తొలగించి ట్రాక్టర్ సహాయంతో పోలీస్ స్టేషన్ వెలుపలకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామనాయుడు మీడియాతో మాట్లాడుతూ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీ జయంతి సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛ భారత్ నిర్వహించామని, గ్రామాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని గ్రామాల ప్రజలు తమ వంతు బాధ్యతగా వ్యవహరించి ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చేందుకు కదం తొక్కాలని అన్నారు. ఇదిలా ఉండగా ఎడపల్లి సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్ 30 రోజుల ప్రణాళికలో భాగంగా నాటిన మొక్కలకు ఆటో ట్యాంకర్ సహాయంతో నీటిని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ షేక్ బాబా, మాజీ ఉప సర్పంచ్ లాయక్ అలీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ యందు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం నిరంతరం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి కూడా బాధ్యత, ఎవరి కాళ్ళు ఎవరి ఇంటి దగ్గర కానీ ఎవరి ఆఫీసులో వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రథమ బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా ఈ పిలుపునిచ్చినారు. ఈ 2 అక్టోబర్ గాంధీ జయంతి నుంచి కూడా స్వచ్ఛ భారత్ మరియు ప్లాస్టిక్ను తేజేద్దాం, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలిద్దాం అనే పిలుపు మేరకు మనం కూడా ఎవరికి వాళ్ళు స్వతహాగా ఎవరో చెప్తారనో లేదా ప్రభుత్వం ఏదో ఫైన్లు వేస్తుందనో కాకుండా ఎవరి వాళ్ళు స్వతహాగా ఇది మన భావితరాల కోసం మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని కోరుకుంటున్నాం.